हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक वर्ल्ड यूट्यूब चैनल। ना पेरु रजाक। फ्रेंड्स, इन्फिनिक्स वालों मन चैनल की रिव्यू यूनिट का मोबाइल ने पंपिंचार इन्फिनिक्स X3X दीनी मॉडल। अयिते इवाल्टी वीडियो में मनम ई मोबाइल नी अनबॉक्सिंग चेसी मोबाइल योक्क फीचर्स मोबाइल तो पाटु मनकु बॉक्स लो एमेम कंटेंट वस्तुंदो चूद्दाम। अयिते इटुवंटि अनबॉक्सिंग वीडियोस नी मीरु खच्चितंगा लाइक चेसी मी फ्रेंड्स की शेयर चेस्तू उंडंडि। मन चैनल लो अनबॉक्सिंग वीडियोस की कास्त सपोर्टिंग गा उंटुंदि। अयिते फस्ट आफ् आल मनम दीनी बॉक्स गुरिंचि मात्लाडुकुंटे फ्रंट साइड मनकु इन्फिनिक्स अनि उंटुंदि। इदि वच्चेसि मनकु 3GB 32GB वेरियंट। अलागे इक्कड मनकु मोबाइल योक्क मोडल इक्कड कनिपिस्तुंदि स्टिकर गा। सो किंद मनकु S3X अनि कनिपिस्तुंदि। बॉक्स लेफ्ट हैंड राइट साइड मनकु X3X अनि दीनी मोडल नेम कनिपिस्तुंदि। अलागे बॉक्स बैक साइड चूसुकुन्नट्लयिते दीनी टोटल स्पेसिफिकेशन्स इक्कड कनिपिस्तायि। इंदुलो मनकु डिस्प्ले वच्चेसि 6.1 इंचेस उंटुंदि। इदि HD डिस्प्ले। अलागे इक्कड मनकु फ्रंट साइड 16 MP कैमरा AI फीचर तो उंटुंदि। अलागे रेड साइड मनकु ड्यूअल कैमरा सेटअप। इंदुलो मनकु फेस अनलॉक फीचर, फिंगरप्रिंट सेंसर उंटुंदि। 4000mAh बैटरी, क्वालकॉम चिपसेट तो अंटे स्नैपड्रैगन चिपसेट अयिते ई मोबाइल లో వెలిచారు। ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకు మేడ్ ఇన్ ఇండియా అయితే బ్రాండింగ్ ఇక్కడ కనిపిస్తుంది బాక్స్ బ్యాక్ సైడ్। అలాగే దీని బ్యాక్ సైడ్ లో మనం కింద చూసుకున్నట్లయితే దీని ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేశారు 10999 రూపాయలని ఇక్కడ కనిపిస్తుంది। కానీ ఇది మనకు 9000 నుంచి 10000 మధ్యలో అయితే దీని ప్రైస్ ఉంటుంది। సో ఒకవేళ లింక్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు। सो टोटल गा मनकु बॉक्स मीद उंडे कंटेंट अयिते इदे। सो मुंदुगा अयिते मनं बॉक्स योक्क सील नि अयिते ब्रेक चेसी ओपन चेसी चूद्दाम मनकु बॉक्स लो एमेम कंटेंट वस्तुंदो। अयिते मोबाइल योक्क सील्स अन्नी ब्रेक चेशानु। सो बॉक्स अनेदी ओपन चेद्दाम। ओपन चेसिन तर्वात इक्कड मीरु चूडोच्चु बॉक्स लो मनकु फस्ट टाइम मोबाइल फोन कनिपिस्तुंदि। मोबाइल नि अयिते पक्कन पेट्टेसी इंका मनकु बॉक्स लो एमेम कंटेंट उंदो चूद्दाम। सो इक्कड चूसिनट्लयिते मनकु इंदुलो इंकोक चिन्न बॉक्स अयिते उंटुंदि। सो इक्कड चूडोच्चु मीरु। सो इंदुलो चूसुकुन्नट्लयिते मनकु स्क्रीन गार्ड। सो ఒకవేళ వాడాలంటే వాడొచ్చు, స్క్రాచెస్ పడకుండా। ఒక ప్లాస్టిక్ స్క్రీన్ కార్డ్, ఇది నార్మల్ స్క్రీన్ కార్డే। సో దీని తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్విక్ స్టార్ట్ గైడ్, యూజర్ మాన్యువల్ ఉంటుంది। తర్వాత ఇక్కడ మనకు ఒక కేస్ అయితే వెళ్ళిచారు, సిలికాన్ కేస్। సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, ఒకసారి చూడొచ్చు। టోటల్ గా మనకు నార్మల్ గా ప్రతి మొబైల్ ఇప్పుడు షామీ మొబైల్స్ చూసుకున్నట్లయితే మనకు సేమ్ సిలికాన్ కేస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అటువంటి సిలికాన్ కేస్ అయితే ఇచ్చారు। సో మీరు దీని కోసం సెపరేట్ గా మళ్ళీ ఈ మొబైల్ కోసం కేసెస్ కొనాల్సిన అవసరం అయితే లేదు। తర్వాత ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు సిమ్ ఎజెక్టర్ టూల్। సో కాస్త డిఫరెంట్ గా అయితే ఇచ్చారు। సో నార్మల్ గా అయితే మనకి ఇలా ఉండవు। సో తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మైక్రో యుఎస్బి ఛార్జింగ్ కేబుల్। సో చూడొచ్చు, సో సి పోర్ట్ అయితే కాదు, మనకు నార్మల్ మైక్రో యుఎస్బి కేబుల్ ఇది। సో దీని తర్వాత మనకు ఛార్జింగ్ అడాప్టర్, ఇది 5V 2A నార్మల్ ఛార్జర్, మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు। ఇక ఫైనల్ గా మొబైల్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఫ్రంట్ సైడ్ కొన్ని స్టిక్కర్స్ అయితే కనిపిస్తాయి, వాటి మీద కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు। సో నేను టోటల్ గా స్టిక్కర్స్ అన్ని రిమూవ్ చేస్తాను। సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ మాత్రం లుక్ వైస్ గా ఒక ప్రీమియం లుక్ లో అయితే ఉంటుంది। సో ఫినిషింగ్ కానివ్వండి, టోటల్ గా ఇది మనకు బ్లూ కలర్ లో ఉంటుంది। సో గట్టి ప్లాస్టిక్ ఇది। సో ఫింగర్ ప్రింట్ థంబ్స్ అయితే చాలా తొందరగా పడే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎందుకైనా మంచిది మీరు వీళ్ళు ఇచ్చిన కేస్ ని యూస్ చేయడం। సో మాక్సిమం వీటిని అన్నింటిని మనం అవాయిడ్ చేయొచ్చు, స్క్రాచెస్ కానివ్వండి, మన ఫింగర్ ప్రింట్స్ ఏవైతే పడుతూ ఉంటాయో సో వాటిని అన్నింటిని అయితే మనం దీని ద్వారా అవాయిడ్ చేయొచ్చు। సో వీళ్ళు ఇవ్వడం కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు। సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మనకు చాలా బాగుంటుంది। దీని టోటల్ వెయిట్ వచ్చేసి మనకు 150 grams, 4000mAh బ్యాటరీ ఉంది, స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంది, అయినా కూడా మనకు ఇది లైట్ వెయిటెడ్ మొబైల్। సో డిజైన్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుంది। సో ఇప్పుడైతే నేను టోటల్గా మొబైల్ని బూటప్ చేస్తాను, అంతకంటే ముందు మనం ఈ మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ గురించి ఒకసారి చూద్దాం। మొబైల్ యొక్క ఫ్రంట్ సైడ్ టాప్ లో మనకు నాచ్ ఉంటుంది, అంటే ఇది నాచ్ డిస్ప్లే। ఈ నాచ్ లో మనకు 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, AI సపోర్టెడ్ కెమెరా ఇది, పక్కనే ప్రాక్సిమిటీ సెన్సార్, పక్కనే ఇయర్ పీస్ ఉంటుంది। మొబైల్ యొక్క బాటమ్ లో మనకు మైక్రో యుఎస్బి ఛార్జింగ్ కేబుల్, స్పీకర్ డ్రిల్స్, అలాగే మనకు ప్రైమరీ మైక్ ఉంటుంది। మొబైల్ యొక్క రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్, అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది। లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ చూసినట్లయితే డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది, ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే కాదు, మనం ఒకేసారి రెండు సిమ్ కార్డ్, ఒక ఎస్టీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు। టాప్ లో మనకు 3.5mm జాక్ అయితే కనిపిస్తుంది। బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇందులో మనకు 13 MP ప్లస్ 2 MP కెమెరా సెటప్ అయితే ఉంటుంది। కింద మనకు LED ఫ్లాష్ లైట్, కింద మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, దాని కిందే ఇన్ఫినిక్స్ బ్రాండింగ్, కింద మనకు హాటెస్ట్ అని ఇక్కడ మనకు డిజైన్డ్ బై ఇన్ఫినిక్స్ అని కొన్ని బ్రాండింగ్స్ అయితే కనిపిస్తాయి। ఓవరాల్ గా అయితే ఫిజికల్ ఓవర్వ్యూ ఇది। ఫ్రెండ్స్, నేను మొబైల్ అయితే టోటల్ గా బూటప్ చేసి సెటప్ చేశాను। సో ఇక్కడ ఒకసారి చెక్ చేయొచ్చు, మనకు యాప్స్ కూడా పెద్దగా అయితే ఏమి లేవు, సో బ్లోట్వేర్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది। సో ఇప్పుడైతే ముందుగా మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒకసారి అబౌట్ సెక్షన్ అయితే చెక్ చేద్దాం। సో ఇందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్ళి సిస్టమ్ లో కనుక వెళ్ళినట్టు ఇక్కడ మనకు అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది। సో దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు దీని టోటల్ స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాయి, ర్యామ్, రోమ్, బ్యాటరీ, కెమెరా, స్క్రీన్, ఇంకా అలాగే ఇక్కడ మనకు డివైస్ నేమ్ వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ S3X, మోడల్ ఇన్ఫినిక్స్ X622, ఆండ్రాయిడ్ వర్షన్ ఇది 8.1.0 మీద రన్ అవుతుంది, అంటే మనకు ఆండ్రాయిడ్ ఓరియో। సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి। తర్వాత ఆండ్రాయిడ్
అప్డేటెడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 1, 2018 అయితే ఉంది. సో టోటల్గా బ్యాక్ వెళ్దాం. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఒకసారి స్టోరేజ్లో కనుక వెళ్ళినట్లయితే, సో ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకు 8.72 GB యూజ్ అయ్యి వస్తుంది. దాదాపుగా మనకు 23 GB 32 GBలో అయితే మనకు ఫ్రీగా అయితే ఉంటుంది. ఇక ర్యామ్ వచ్చేసి మనకు 1.3 GB యూజ్ అయ్యి 1.7 GB 3 GBలో ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే మనకు ఫీచర్స్ అనేవి ఇక డిస్ప్లేలో కనుక వెళ్తే మనకు సేమ్ అడాప్టివ్ బ్రైట్నెస్, సో ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంకా అలాగే స్లీప్ వాల్పేపర్, సో నార్మల్ ఫీచర్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. తర్వాత సెక్యూరిటీలోకి వెళ్ళి ఇక్కడ నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ని అయితే సెట్ చేశాను. సో ఫేస్ అన్లాక్ని సెట్ చేసి మరీ చూపిస్తాను. సో ఫింగర్ ప్రింట్ అయితే మనకు ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో చూద్దాం. సో ముందుగా అయితే నేను లాక్ వేస్తాను. లాక్ వేసి సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేస్తాను. సో ట్యాప్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు మనకు టచ్ చేస్తే వైబ్రేషన్ వస్తుంది. వైబ్రేషన్ వచ్చిన ఒక హాఫ్ సెకండ్కి లాక్ అనేది ఓపెన్ అవుతుంది. మరీ ఫాస్ట్ అని మాత్రం చెప్పలేను. సో ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ నేను టచ్ చేస్తున్నాను. సో టచ్ చేసి మనం ఫింగర్ అనేది స్లోగా తీసిన తర్వాత వైబ్రేషన్ వచ్చి లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అంత ఫాస్ట్గా అయితే లేదు, యావరేజ్ అని చెప్పవచ్చు. తర్వాత ఇప్పుడైతే నేను ఫేస్ అన్లాక్ ఫీచర్ని అయితే ఒకసారి టెస్ట్ చేస్తాను. సో ఇందుకోసం ఏం చేస్తానంటే మళ్ళీ సెక్యూరిటీలోకి వెళ్తాను. వెళ్ళి ఫేస్ అన్లాక్ వెళ్ళేసి ఫేస్ని ఇక్కడ రికగ్నైజ్ చేస్తాను. సో యాడ్ ఫేస్ అన్లాక్. సో చూద్దాం. సో ఫేస్ని అయితే ఇక్కడ రికగ్నైజ్ చేయించాను. టోటల్గా అన్లాక్ స్క్రీన్ అని ఉంది. సో టోటల్గా బ్యాక్ వెళ్ళేసి సో ఒకసారి అయితే మొబైల్ని లాక్ వేస్తాను. సో చూద్దాం ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో. సో లాక్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసిన తర్వాత కాస్త టైం తీసుకొని ఓపెన్ అవుతుంది. సో మరీ ఫాస్ట్గా అయితే ఓపెన్ అవ్వటం లేదు. సో చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఇంత స్లోగా అయితే మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. ఇక తర్వాత నేను మొబైల్లో CPU-Z అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 435 ఆక్టాకోర్ ప్రాసెసర్ లభిస్తుంది. తర్వాత నేను చూసిన దాని ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చిన ఫామ్లో నాకు 430 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉందని చెప్పారు. బట్ CPU-Zలో నాకు 435 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే కనిపిస్తుంది. తర్వాత బ్యాటరీ 4000 mAh. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి, ఒక జైరోస్కోప్ సెన్సార్ తప్ప. సో మెయిన్ సెన్సార్ అది, ఆ సెన్సార్ని వీళ్ళు ఇక్కడ స్కిప్ చేశారు. మినిమం మనకు 10,000 రూపీస్ బడ్జెట్లో అయితే 7,000-8,000 రూపీస్లోనే మనకు జైరోస్కోప్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. సో ఆ సెన్సార్ని వీళ్ళు ఇక్కడ స్కిప్ అయితే చేశారు. ఇక మనం తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చేసి కెమెరా. సో కెమెరా డిపార్ట్మెంట్లో కనుక మీకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు మోడ్స్ ఆప్షన్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ నుంచి మనకు వీడియో, ఇక్కడ AI కెమెరా, సో బ్యూటీ, పోర్ట్రేట్. సో అన్ని ఫీచర్స్ మనకు నార్మల్ మొబైల్స్లో ఎలా అయితే ఉంటాయో సో అవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. బ్యూటీ మోడ్ ఎనేబుల్ చేసి బ్యూటీ మోడ్లో మనం ఇమేజ్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. AI క్యామ్ ఉంది మనకు. అంతేకాకుండా అక్కడ వీడియో సెక్షన్లో ఒకసారి వెళ్ళి ఎంతవరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చో చూద్దాం. సో ఇక్కడ అడ్వాన్స్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు వీడియో క్వాలిటీ వచ్చేసి 1080p వరకు అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మనం చూడాల్సింది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఎంతవరకు రికార్డ్ చేయాలని. సో ఇందుకోసం ఇక్కడ చూసినట్లయితే మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా యూస్ చేసి 1080p వరకు అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇదొక మంచి విషయం. తర్వాత మనకు ఫ్రంట్ ఫేసింగ్ ఫ్లాష్ కూడా ఉంది, ఫ్లాష్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి, సో ఫిల్టర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో టచ్ క్యాప్చర్, గ్రిడ్ లైన్స్, సో వాటర్ మార్క్ ఉంది, సో టైమ్ వాటర్ మార్క్. సో చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే నేను ఈ మొబైల్ని యూస్ చేసి కొన్ని ఇమేజ్ అనేవి క్యాప్చర్ చేశాను. సో చూడండి క్వాలిటీ ఎలా ఉందనేది మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక తర్వాత మనం దీన్ని సౌండ్ క్వాలిటీ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో ఆడియో ఎంత లౌడ్గా వస్తుంది అనేది. సో ఇందుకోసం ఒక సాంగ్ అనేది ప్లే చేశాను.
ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇది దీని సౌండ్ క్వాలిటీ. ఇక తర్వాత దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. సో మనకు కలర్స్ అనేవి అంత వైబ్రెంట్గా అయితే కనిపించవు. హెచ్డి ప్లస్ డిస్ప్లే అంటే మనకు నార్మల్ క్వాలిటీ ఉంటుంది. బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో చెప్పాలంటే మనకు 9 to 10,000 రూపీస్లో చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు రియల్మీ 2 తీసుకోవచ్చు, మనకు 450 ఆక్టోకోర్ ప్రాసెసర్తో లభిస్తుంది. అలాగే అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 కూడా ఉంది, మనకు 3GB 32GB వేరియంట్, అది కూడా మనకు 9,000-10,000 రూపీస్కి లభిస్తుంది. సో మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఎలా అంటే ఒక బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రమే మీరు ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక మిగిలిన విషయాలతో పోల్చుకుంటే దీనికంటే బెటర్ మనకు చాలా మొబైల్స్ ఉన్నాయి. సో వాటి వైపు అయితే చూడొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇన్ఫినిక్స్ S3X యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే ఇది. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కంపల్సరీ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.